కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉంటుంటే గోరుమిద్దలు తినిపిస్తే ఎలా ఉంటుందండి అమ్మ? మనస్ఫూర్తిగా తింటాం, అదే పెద్ద అయిన తర్వాత అమ్మ గోరుమిద్దలు గుర్తుకొస్తాయి. అట్లాగా కేసీఆర్ గారి పరిపాలన అన్నీ ముందు పెడతాడు కానీ ఏది అందుకోదు. పరిపాలన 100% సక్సెస్ అంటారు కానీ లోపలికి వెళ్తూ చూస్తే ఏది ఉండదు. కానీ కేసీఆర్ గారికి నేను వ్యక్తిగతంగా చాలా పవర్ఫుల్. ఒక సభకి ప్రధానమంత్రి, ఒక 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక 20 మంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి హైదరాబాదులో ఒక సభ పెట్టారండి. సభ పెట్టారు కానీ కేసీఆర్ గారు వెళ్ళలేదు. ఆయన దమ్మున్న నాయకుడు, ఎందుకంటే ఆయనకు అవసరం లేదు, అది కేంద్రం, ఇది నా రాష్ట్రం అనుకున్నాడు. అటువంటి ఇండివిజువల్గా ఆలోచిస్తున్నాడు ఆయన, నా రాష్ట్రం అని ఆలోచిస్తున్నాడు. రాష్ట్రానికి ఏదో తెచ్చేదోడు పెట్టేస్తే అనట్లేదు, కేంద్రంతో పోరాడుతున్నాడా లేదా అది ప్రజలు గమనిస్తున్నారు. అది మెయిన్, కేసీఆర్ గారిలో ఉన్న బలం అది. ప్లస్ ఆంధ్రాకి ఇక్కడికి తేడా ఏంటంటే కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని తన గుప్పిట్లో పెట్టుకోగలరు. ఆడు ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత లీడర్ అయినా, ఎంత మనిషి అయినా, ఎంత వర్గం ఉన్నా కూడా ఆయన ఏకైకగా నడపగల సత్తా ఉన్న నాయకుడు మన కేసీఆర్ గారు. ఓకేనా, ఇంత ప్రభావితుడైన నాయకుడు కేసీఆర్ గారు, మరి ప్రశ్నించే గొంతులను ఎందుకు దొక్కుతున్నారన్న? అంటే తిన్మర మల్లనే కానీ బీసీక్స్ని బ్యాన్ చేశాను రాఘవన్ కానీ చాలామందిని అంటే తెలిసిన పేరునే ఇలా ఇంత ప్రభావితం ఇంత తొక్కిడి చేస్తే తెలియని పేరును ఇంకెంత ఇబ్బంది పెట్టుంటారు? యాక్చువల్గా టీఆర్ఎస్ అంటే ప్రాణభిక్షతో ఉద్యమంతో వచ్చిన పార్టీ అది. మరి ఇప్పుడు ఆ ఉద్యమం లేదు, ఉద్యమం చేసిన నాయకులు లేరు. ఇప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాదండి, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ కదండి, అది టీడీపీ ప్రభుత్వమే. ఒక్కళ్ళు చూపెట్టండి దాంట్లో టీఆర్ఎస్ సొంత నాయకులని. ఒక హరీశ్రావు గారు, కేటీఆర్ గారు మాత్రమే టీఆర్ఎస్ నాయకులు. నాయన నరసింహారెడ్డి గారు ఉండేవారు, ఆయన చనిపోయారు. ఏంటి ఈటల రాజేంద్ర గారు కూడా, ఆయన కూడా వేరే పార్టీలో ఉండి వచ్చిన ఆయననే. అంతేగాని టీఆర్ఎస్ నుంచి పుట్టిన నాయకులు ఎవరు లేరండి దీంట్లో. టీఆర్ఎస్ నుంచి పుట్టిన నాయకులు ఓన్లీ కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారే. కేసీఆర్ గారు తనయుడు అనేటువంటి కేటీఆర్ గారు మైండ్ వర్షన్ వేరే సార్. ఆయన 100 రూపాయలు తెస్తాడు బయట నుంచి, కానీ 100 రూపాయలు ఇప్పుడు ప్రతి మినిస్టర్ దగ్గర తేగల సత్తా ఉంది, కానీ తినడం ఎక్కువైపోయింది. కానీ కేటీఆర్ గారు తినట్లేదు, కొంతైనా తింటున్నారు. తిననాయన నాయకుడు అనేది ఎవరు లేరు, నిజాయితీగా చేసే నాయకుడు అనేది ఎవరు లేరు, తిన్నా కూడా పని చేస్తున్నాడు అండి. అందుకనే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదండి, టీడీపీ ప్రభుత్వం. మన శ్రీనివాస్ యాదవ్ గారు చూడండి, ఇంద్రకరణ్ రెడ్డి గారు చూడండి, మన మల్లారెడ్డి గారు చూడండి, ఇట్లా మినిస్టర్లు 32 మందిలో ఇద్దరే టీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులు అండి, మిగతా అంతా 30 మంది. మరి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? గత 30 సంవత్సరాల నుంచి పరిపాలించిన వాళ్ళు వీళ్ళంతా, వాళ్ళ ఆలోచన అలాగే ఉంటుంది, అవగాహన ఎక్కువ ఉంటుంది. కానీ డబ్బున్న రాష్ట్రం అని మనల్ని అంటున్నారు, డబ్బున్న రాష్ట్రం లేదండి, ఇక్కడ డబ్బున్న రాష్ట్రం కాదు, నార్మల్గానే ఉన్న రాష్ట్రం ఇది. కాకపోతే కాకి లెక్కలు ఎక్కువ చూపెడతారు, కావు కావమంటూ ఉంటాయి, కానీ ఎప్పుడు చచ్చిపోతే తెలియదు. అందువల్ల కేసీఆర్ గారు జిమ్మిక్కులు చేసినా సరే ప్రభుత్వాన్ని నిలబెట్టగల దమ్మున్న నాయకుడే. ఓకే అన్న, మీరు ఇప్పుడున్న నాయకులు మాత్రం టీడీపీ వాళ్ళే అంటున్నారు కదా, మీకు తెలుసో తెలియదు కాసన జ్ఞానేశ్వర్ గారు టీడీపీలో అధ్యక్ష పదవి చేపట్టాక కొన్ని కార్యక్రమాలు కానీ చాలా చేపడుతున్నాడు, అంటే మళ్ళీ పూర్వ వైభోగం వచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఏమండి, పవన్ కళ్యాణ్ గారికి ఒక మీటింగ్ పెట్టండి, ఎంతమంది వస్తారు? 200,000 మంది వస్తారు. అందరూ ఓటేసేస్తారా? లేరు. ఈ పార్టీ నాయకుడు పిలిచినా వస్తారు, ఆ పార్టీ నాయకుడు పిలిచినా వస్తారు. నేను చెప్తున్నాను కదా, కుల రాజకీయాలు వదిలి నిష్పాతపరంగా నాకు ఇతను మనవాడు, మన ఏరియాల నుంచి వచ్చిన నాయకుడు, నిండి నిస్వార్థంగా చేయగలడు అని ఆలోచించి ఓటు ఎప్పుడేస్తారో అప్పుడే అండి. జనాలు చూసి మోసపోవద్దు, జనాలు ఎక్కడికైనా వచ్చేస్తారు. చిరంజీవి గారు వచ్చినా వస్తారు, రజనీకాంత్ గారు వచ్చినా వస్తారు, బ్రహ్మానందం వచ్చినా వస్తారు, ఆఖరికి నార్మల్ ఆర్టిస్ట్ ఎవరు వచ్చినా వస్తారు. జనాలు వచ్చేసారని మాత్రాన మనం అవగాహన చేయకూడదు. ఓకే, కాసాని జ్ఞానేశ్వర గారు మంచి నాయకుడు, ఆయన కూడా మంచి దమ్మున్న నాయకుడు. ఒకప్పుడు ఏంటి ఎంపీకి పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, పీఆర్పీలో చేశాడు, టీఆర్ఎస్లోకి వెళ్ళాడు, బీజేపీలోకి వచ్చాడు, అన్ని పార్టీలు మారారు. కానీ అత్యాపత్తిగా 3వ ప్రయత్నంగా లాస్ట్ అండ్ ఛాన్స్ అనమాట ఆయనకి, ఇజ్జత్గా సవాల్. ఈసారి కానీ ఆయన సరిగ్గా చేయబోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళగో, ఇక్కడ జ్ఞానేశ్వర ముదిరాజు గారికి కూడా అంతే. అందుకని ఆయన కూడా కష్టపడుతున్నాడు, ఏమో రావచ్చేమో, కానీ ప్రభుత్వం అంతా ఫామ్ చేయలేదు. ఏమన్నా అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఏమో ప్రభావితం చూపించారు టీడీపీ పార్టీ? నేను చెప్తున్నాను కదండి, ఆయన ఈ టర్మ్లో కానీ ఒక్క 10 నుంచి 20 సీట్లు దింపిస్తే ముఖ్యమంత్రి ఆయనని,
మనం అనుకోవాలి. 15-20 సీట్లు తెచ్చాడంటే ముఖ్యమంత్రి ఆయనే. అంతెందుకండి ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరూ ఎక్కడి నుంచి వచ్చినారు? కాన్సెప్ట్ చూసుకోండి. చేరే పటాన్చెరువు, చీర్లింగపల్లి, కుకటపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అదే జూబ్లీహిల్స్ కాంచండి, ఖైరతాబాద్, ఫుజలాపూర్, మల్కాజ్గిరి, ఉప్పల్, అందరూ టీడీపీ ఎమ్మెల్యేలే కదా. ఆఖరికి మన ఇబ్రహీంపట్నం కూడా టీడీపీ ఎమ్మెల్యే కదండి. వీళ్ళంతా టీడీపీ ఎమ్మెల్యే కదా. కొద్దిగైనా అభిమానం ఉండి మనవాడు అని ఉంటే రావచ్చు కదా. ఇది కుళ్ళు పోయిన రాజకీయాలు మనం చెప్పలేం, అంచనా వేయలేం. రాత్రి రాత్రే మారిపోతాడు. ఈయనకి సీటు రాలేదంటే టీడీపీలోకి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారో టీడీపీ నుంచి మనకి టీఆర్ఎస్ టికెట్ రాకపోతే టీడీపీలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. టీడీపీ నుంచి పోటీ చేస్తారు వాళ్ళకి. ఒక నాయకుడికి ఇప్పుడు ఎట్లాగ అయిపోయిందంటే కారు మీద రెడ్ లైట్ ఎలగాలి, ఎదరు ఒక కారు ఉండాలి, వెనకాల కారు ఉండాలి. ప్రజలు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. ఆయనకి అధికారం కావాలి, అప్పుడే ఆయన ఉంటాడు. అంతేగాని నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని వచ్చే నాయకులు ఎవరూ కనపడట్లేదు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ మీరు అడిగారు ఇందాక. మరి తీన్మార్ మల్లన్న గారు ఎందుకు విమర్శిస్తున్నారన్నారు. ఆయన కూడా పత్రిక నడుపుతున్నాడు, ఐ న్యూసో టీ న్యూసో ఏదో ఉంది, ఆయనకు కూడా రోజు ప్రకటిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆయనకి రాజకీయాలు ఎందుకండి? బీజేపీలోకి ఎందుకు వెళ్ళాడు? మళ్ళీ బీజేపీ నుంచి బయటకు ఎందుకు వచ్చేసాడు? ఎందుకు ఆయన మీద అన్నిసార్లు రైడ్ అవుతుంది? వీళ్ళు ఆళ్ళు కొడుతున్నారు, వాళ్ళు ఏళ్ళు కొడుతున్నారు. సీనియర్ జర్నలిస్ట్ అంటారు, జర్నలిస్ట్ అంటే అన్నీ తెలుసు కదా. నువ్వు ప్రజల కోసం పోరాడాలి, ఒకరిని విమర్శించాలి, కానీ అది విమర్శించుకునేటట్లు ఉండకూడదు, ప్రజలకి తెలిసేటట్లుగా ఉండాలి. నువ్వు పర్టికులర్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు, రేవంత్ రెడ్డి గారు పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు, మరి ఆయన ఎందుకు అడగొని పోయింది? ఒక కేసీఆర్ గారినే ఫోకస్ ఎందుకు చేస్తావు? చేస్తే నువ్వు నిజమైన జర్నలిస్టు, నేను ప్రజల కోసం ఉన్నాను, నేను నా పేరు తీన్మార్ మల్లన్న, నేను ఏదైనా చేయగలను, నిజాయితీగా చెప్పగలిగినప్పుడు అందరినీ చెప్పాలి. పర్టికులర్గా ఒక వ్యక్తిని విమర్శించి ఎవరికైనా ఆహా వీడికి ఆడి పడదనుకుంటారా, వీడికి ఏదైనా అడిగితే ఇవ్వలేదు అనుకుంటారా అనే అవగాహన వస్తుంది. కానీ నువ్వు చెప్పే నిజమైన కూడా ఎవరికి నమ్మట్లేదు. పర్టికులర్గా ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన 2 సార్లు ఎమ్మెల్సీ చేశారు, ఆయన ఇప్పుడు కూడా చేస్తాడు ఎమ్మెల్సీగా. కాకపోతే ఆయనకి పుల్లి రాజకీయాలు తెలీదు, విద్యావేత్త ఆయన వచ్చాడు, మంచిగా చేయగలడు. ఇప్పుడు కోదండరాము గారు ఉన్నారండి, ప్రొఫెసర్ ఆయన, ఆయన జీతం ఆయనకి సరిపోద్ది, కానీ ఏదో చేద్దామనుకున్నాడు, ఉద్యమాల్లోకి వచ్చాడు. అటువంటి తెలివైన లక్షణాలున్న, విద్యావేత్త అయిన, అవగాహన ఉన్న, రాజకీయాలు అన్నీ ఉన్న అటువంటి వాళ్ళే పక్కనున్నారు. మరి ఇటువంటి రాజకీయాల్లో మరి ఎవరు ముందుకొస్తారనేది ఎవరు ఏమీ చెప్పలేరు. సర్వేలు చెప్తున్నాయి, కేసీఆర్ గారు వచ్చేస్తారు, టీడీపీ వచ్చేది, అన్ని పార్టీలు చెప్పేస్తున్నాయి, కానీ ఎవరు ఏం చేయలేరండి. అప్పటికప్పుడు మారిపోతాయి. ఇప్పుడున్న ప్రతిపక్ష గట్టి ప్రతిపక్షం అంటే ఏది చెప్తారు? కాంగ్రెస్ ఆ బీజేపీయా ఏది చెప్తారు? బీజేపీ అనేది వాళ్ళ అండదండలంతా కేంద్రంలో, అదే కేంద్రంలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ నడుస్తుందండి? కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు ముందుకెళ్ళగలుగుతున్నారు. ఇక్కడ మరి ఇన్ని సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఎందుకు ముందుకు రాలేదండి? ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే కేంద్రం అండతో. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక క్రైమ్ చేశాను అనుకోండి, నా వెనకాల డబ్బు ఉంది, నా వెనకాల లాయర్లు ఉన్నారు, నా వెనకాల పలుకుబడి ఉందని ముందుకెళ్ళి కొడతానండి, నాకు అవసరం లేకపోయినా ఆయన కొడతాను నేను. అట్లాగే వీళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు ముందుకెళ్తున్నారంటే, సరైన నాకు నాయకులు ఉన్నారు అక్కడ పైన. ఒక రాష్ట్రానికి ఎంతమంది వస్తారండి నాయకులు? ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వస్తూనే ఉన్నారు, మరి చెప్పలేం. మరి ఒకప్పుడు పీజీఆర్ గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎక్కడి నుంచి ఉండేదని కాన్సెంట్, పుత్తూరు మన ఖైరతాబాద్ నుంచి పటాన్చేరు వరకు ఒకటే ఎమ్మెల్యే, ఇక్కడ మన కూకటపల్లి కూడా ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు అటే అటువంటి ఒక ఎమ్మెల్యే ఇది 5 ఎమ్మెల్యేలు అని అంటే ఎంత పాపులేషన్ పెరిగింది? మరి అలాంటప్పుడు బీజేపీ వస్తుంది ఎందుకంటే మన మేయర్ ఎలక్షన్లో, మన బల్లియా ఎలక్షన్లో డివైడ్ చేసేసారు ప్రజలే. 3 నియోజక మన హైదరాబాద్, సికింద్రాబాద్ 3 చేసేసారు. మీరు ఆలోచించారా, చూసారా, మీరు అసలు అబ్జర్వ్ చేశారా ఏంటి? బీజేపీ మొత్తం ఎక్కడ వచ్చిందండి? బీజేపీ కార్పొరేటర్లు అందరూ ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చారు? మీరు ఉప్పల్ నుంచి అటు సైడ్ అంతా, అంటే అక్కడంతా ఎడ్యుకేటెడ్ పీపుల్స్, ఉద్యోగస్తులు వాళ్ళు ఉన్నారు, అంతా బీజేపీ అయ్యారు. టీడీపీ ఎక్కడ, మన కాంగ్రెస్ ఎక్కడ వచ్చిందండి? పున్నేరియాలో వచ్చింది ఏంటి? మరి ముస్లిం లీగ్, ఓఎస్సీ వారి పార్టీ అంతా అక్కడ, పాత బస్తీ అంతా చేసేసారు. టీఆర్ఎస్ ఎక్కడ వచ్చింది? మాస్ ఏరియా, పటాన్చెరువు, కుకటపల్లి, కుబ్దులాపూర్, ఇదంతా మాస్ ఏరియా. అంటే 3 ఏరియాలో ఇలా ప్రజలే నిర్ణయం చేసుకుంటున్నారు. మాస్ అంతా ఒకటి, క్లాస్ అంతా ఒకటి, ముస్లిం మైనార్టీ అంతా ఒకటి. ఈ 3 పార్టీలు మీరు అబ్జర్వ్ చేయండి, కార్పొరేట్ ఎలక్షన్లో 3 పనిచేసుకున్నారు, అంటే దాన్ని బట్టి కూడా ఎమ్మెల్యేలు అలాగే వస్తారు. ఓకే, లాస్ట్గా వచ్చే ఎన్నికల్లో ఎవరు గవర్నమెంట్, సీఎం గారే పక్క, కేసీఆర్ గారే ఫామ్ చేస్తుందండి? కానీ ఏమైనా తగ్గే అవకాశం ఉందా సీట్లు? అయితే తగ్గితే ఈసారి తగ్గి ఏ పార్టీకి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది? బీజేపీకి పెడుతుంది, బీజేపీకి పెరుగుతుంది. బీజేపీ
ఒక నాకు తెలిసి ఒక 20 సీట్లు అయితే తెచ్చుకోగలదు. కాంగ్రెస్ పరిస్థితి ఎంత చేసినా కష్టం. అంటే లాస్ట్ టైం కూడా ఇంకా దిగజారు, వాళ్ళకి ఇంకా సరైన నాయకులు దొరకలేదు ఇప్పటి వరకు. రేవంత్ రెడ్డి గారు ఒక్కడే లాగుతున్నాడు, ఆయన పోయిన లాగేవాడు ఎవరైనా సహాయం చేస్తున్నారా? ఆల్ పార్టీలోని జగ్గారెడ్డి గారు ఒకటి చెప్తారు, ఉత్తమ కిరెడ్డి గారు ఒకటి చెప్తారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి చెప్తారు, ఈయన ఒకటి చెప్తాడు. పాదయాత్రలు చేస్తున్నారండి. వైఎస్ గారు ఉన్నప్పుడు ఎంతమంది పాదయాత్రలు చేశారండి కాంగ్రెస్లో? వైఎస్ రాజశేఖర గారు ఒక్కరే కదా తిరిగారు. మరి ఇప్పుడు బట్టి వీరకుమారు చేస్తున్నాడు, ఆయన ఎవరు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు, రేపు మొబ్బు వెంకటరెడ్డి గారు చేస్తారంట. మరి ఇంతమంది ఎందుకండి? అంటే అంతమంది ముఖ్యమంత్రులా? ఎవడో ఒక్కళ్ళే ముఖ్యమంత్రి ఉంటారు, అంతమంది పాదయాత్రలు చేయవలసిన అవసరం ఏముందండి? ఎందుకు చేస్తున్నారండి? చేసిన ఏమైనా నగ్గుతున్నారా? నగ్గట్లేదు. చిన్న ఎలక్షన్లో కూడా నగ్గట్లేదు. ఏమని అంటే ప్రభుత్వం కుట్ర అంటున్నారు. ప్రభుత్వం కుట్ర ఎంతవరకు చేస్తుందండి? చేయదు కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది మొన్న, ప్రభుత్వం కుట్ర చేయాలంటే ఎమ్మెల్సీ నగ్గాలి కదండి. మరి ఎందుకు వ్యతిరేకంగా మూడోటి పేరండి మీరు ఇందాక అడిగారుగా. అలాగే కాంగ్రెస్కి ముందుండి నడిపించే నాయకుడే లేకపోయాడు. ఉన్నా ఎవడైనా ముందుకు నడిపిద్దామంటే లేదు. కాకపోతే ఒకటి ఉందండి, సామాన్యుడు జల్దీగా అంటే తక్కువ టైంలో ఎదగగలగాల, లీడర్గా ఎదగగలగంటే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్లో చేరి ఒక సంవత్సరంలో ఎమ్మెల్యే వరకు వెళ్ళిపోవచ్చు 100%. ఇంకా టీఆర్ఎస్లో అయితే ఎదగలేము నేటికి. ఇంకా బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ ఉన్నంతకాలం వాళ్ళు చెప్పిందే వేదం. వాడు ఆర్ఎస్ఎస్ఆ లేకపోతే వాడు హిందుత్వమా ఇది చూస్తారు. ఇంకెక్కడ ఉందండి పార్టీలు?